మంతని నియోజకవర్గంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా మంతని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు గెలిపే లక్ష్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థుల సమస్యలను పెడచెవిన పెట్టడమే కాకుండా వారి మనోభావాలు దెబ్బతీసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. నిర్వీర్యం చేయడం కొరకు ఆయన పుట్టాలు పన్నుతున్నాడు. కాకతీయ యూనివర్సిటీలో కనీసం మీటింగ్ పెట్టుకున్న స్వేచ్ఛ లేదు, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టుకున్న స్వేచ్ఛ లేదు, ధర్నా చౌక్లో ధర్నా చేసుకున్న స్వేచ్ఛ లేదు పెట్టడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ టీచింగ్ పోస్ట్ ఫిల్ చేయలేదు. విద్యా వ్యవస్థను చాలా నిర్వీర్యం చేసి ఆయన ఏం చేస్తున్నట్టే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి గొర్రు కాసుకోండి, పర్రు కాసుకోండి, సాకల వాళ్ళు బట్టలు ఉతుక్కోండి, మంగళ వాళ్ళు సెలూన్లు పెట్టుకోండి అని చెప్పేసి విద్యా వ్యవస్థను పెంపొందించన్న రాబోయే కాలంలో కంప్యూటర్ కాలంలో ఆయన విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మళ్ళీ బానిస వైపు తిరుగుతున్నాడు. కేసీఆర్ పాలనలో మనకు కాపించింది ఏంటంటే బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబానికి మాత్రమే, కానీ ప్రజలకు వచ్చింది మాత్రం బానిస తెలంగాణ. మంత్రులకు స్వేచ్ఛ లేదు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు, ఎంపీలకు స్వేచ్ఛ లేదు, ఆ నాలుగు కుటుంబాల స్తంభాలకు తప్ప ఎవరికి స్వేచ్ఛ లేదు. ఓయూ జాక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు స్వాగతించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే విద్యార్థులు కనీసం 1500 మంది అమరవీరులుగా అయితే ఏ కుటుంబాలను కూడా కేసీఆర్ ఇప్పటి వరకు పరామర్శించి వాళ్లకు సహాయం అందిన దాఖలాలు లేవు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం కూడా అర్థం అవుతలేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వచ్చిన వాడు అంతా ఓసీలే, ఒకరికి 400 ఎకరాలు 50 ఎకరాలు అంత ఉన్నోళ్ళు లేనోంది, అసలు భూములే లేవు, ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చినా అసలు రైతు బంధు ఎవరు లాభపడ్డరు, రైతులంతా ఆత్మహత్య చేసుకునేటట్టు వస్తుంది ప్రభుత్వము. ఆయన యాగాలకు నిన్న మన ఎలక్షన్ ముందు కూడా 200 కోట్ల యాగాలు చేస్తుంది. యాగాలు చేస్తే రాష్ట్రం ఏమవుతుంది? ప్రజల సంక్షేమం కోరేటోడు ప్రజలకు మంచి చేయాలి, కానీ యాగాల వల్ల సామీజీల కాళ్ళు మొక్కితే అవి వచ్చేది కాదు. కానీ నీ బిడ్డ నీ కొడుకు తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు అమెరికాలో ఉండి ఎంజాయ్ చేసిండ్రు. వాళ్ళు ఎవరు ఎవరు వచ్చిపోయారు వాళ్ళ ఫ్యామిలీలో, ఎవడన్నా వచ్చినా, ఎవడన్నా ఉద్యమం చేసినా, ఎవడన్నా రోడెక్కిన వాళ్ళు ఏం చేసి వాళ్ళు సమాధానం చెప్పాలి. తెలంగాణ ఎట్లా వచ్చింది, ఎంత కష్టపడి ఎంతమంది త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. బంగారు తెలంగాణ అనుకున్నాం కానీ బంగారు తెలంగాణ లేదు, బతుకులేని తెలంగాణ వేసింది ఆయన. ఇప్పుడు వంచి ఈరోజు నిరాశ నిస్పూహలకు గురయ్యే విధంగా తెలంగాణ ప్రజలను ఒక చీకటి సిచ్యువేషన్లోకి నెట్టివేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మిత్రులు నారాయణ అన్నట్టు విద్యార్థి మేల్కో తెలంగాణ ఏలుకో. ఇప్పుడు ఎవరైతే మేల్కొని తెలంగాణను సాధించి పెట్టినరో వారు ఇప్పుడు ఏ విధంగా మోసానికి గురి చేయబడ్డారో, ఎవరి వల్ల మోసానికి గురి చేయబడ్డారో వారిని ఈ ప్రజాస్వామ్య ఈ తెలంగాణ ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చూడడానికి తెలంగాణలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ నడుంగట్టి ముందుకు రావాల్సినటువంటి